ఈరోజు వైకాపా నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేక అసలు అభివృద్ధి చేయలేక కావాలని ప్రాంతాల మధ్యన చిచ్చురేపి అమరావతి రైతులు ఎవరైతే 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు ఇచ్చినారో వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అక్కడ సిగ్గు లేకుండా ఒక ఎంపీ ఫస్ట్ టైం ఎంపీ చెప్పు చూపిస్తాడు పెట్రోల్ పోస్తారు కుర్చీలు ఇస్తారు అరే ఇదే మీ నాయకుడు పాదయాత్ర చేసినాడు నేను చేస్తుంటే మీకు ఎట్టుండేదే ఒక్కసారి ఆలోచిచ్చు చంద్రబాబు నాయుడు గారి కాలర్ పట్టుకో అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని నడి వీధిలో కాల్చి చంపేయాలన్నాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టాలని చెప్పిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మా నాయకుడు చిటికేసుంటే మీ నాయకుడు తాడేపల్లి కొంప నుంచి కాదు కదా అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చేవాడా గుర్తుపెట్టుకోండి రైతులు వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తే వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు మీరు ఆ శాపం మీకే తగులుతుంది రైతుల్ని ఎవరైతే అవమానిస్తారో ఆ శాపం వాళ్ళకే తగులుతుంది యా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది పులిలాగా రోడ్డుపైకి రాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి తాడిపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు మూసేసిన నెలకి ఏంటో చేయిస్తాడు అదేంటో నాకు అర్థం అవుతుంది ఎవడున్నాడు అక్కడ ఇంక చేయిస్తా ఉంటాడు ఆయన బయటకు వస్తే తాడిపల్లిలో టెన్షన్ అన్ని షాపులు మూసేస్తారు కిటికీలు మూయేస్తారు ఎవడు వ్యాపారం చేయకూడదు అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళిందా 2 గంటల మేము అంటే ఎంత పిల్లి వాడు తెలిసిపోయింది పిల్లి నా కొడుకు ఇంకేం చేయలేడు ఆయన అంత పిరుకోడు ఈ ప్యాలెస్ పిల్లి ఈరోజు అడుగుతున్నాం మా తల్లిని అవమానించిన ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒరేముండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నైజం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానని తప్పేంటండి దాంట్లో తప్పేంటి మేము ఎప్పుడు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడదా వైఎస్ భారతి గారి గురించి మాట్లాడదా ఆయనకున్న ఇద్దరు పిల్లల గురించి ఏనాడు మాట్లాడదా మాట్లాడిన 2 నిమిషాలు ఇక్కడ కూడా మాట్లాడచ్చు మనం ఏనాడు మాట్లాడదా అది మాకున్న సంస్కారం అది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి ఏం క్వశ్చన్స్ లేవా